దేవుడి దయతోను ప్రజలందరి చల్లని దేవునితో ఎప్పుడూ కూడా గతంలో ఎప్పుడూ చూడని అపూర్వ విజయం మధ్య ఈ రోజు నేను మాట్లాడుతా ఉన్నాను. పరిషత్ ఎన్నికల్లో విజయం సాధించిన ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ప్రతి సోదరుడికి హృదయపూర్వక అభినందనలు శుభాకాంక్షలు తెలుపుతూ ఇంతటి ఘన విజయం అందించిన ప్రతి అవ్వకు ప్రతి తాతకు ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ప్రతి సోదరుడికి ప్రతి స్నేహితుడికి నిండు మనసుతో హృదయపూర్వకంగా కూడా కృతజ్ఞతలు కూడా తెలుపుకుంటా ఉన్నాను. ఈరోజు ఇచ్చిన ఈ విజయం, ఈ అఖండ విజయం ప్రభుత్వం పైన నా పైన బాధ్యతలు మరింతగా కూడా పెంచాయి. ఈరోజు ఈ ఎన్నికల తేదీ నుంచి కూడా ఒకసారి గమనించినట్లయితే 2019 ఎన్నికల్లో అక్షరాల 175 అసెంబ్లీ స్థానాలకు 151 అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంటు స్థానాలకు 22 పార్లమెంటు స్థానాలు, 25కు 22 పార్లమెంటు స్థానాలు. అంటే 2019 ఎన్నికల్లో అక్షరాల 50% పైచిలుకు ఓట్లతో 86% సీట్లతో, అసెంబ్లీ సీట్లతో 87% పార్లమెంటు సీట్లతో దేవుడి దయ, ప్రజలందరి చల్లని దేవునితో ఈ ప్రయాణం మొదలైంది. తర్వాత మీ అందరికీ కూడా తెలిసిన విషయమే, ఆ తర్వాత పంచాయతీ ఎన్నికలు కూడా జరిగాయి. అక్షరాల 13081 పంచాయతీలకు గాను 10536 పంచాయతీలు, అంటే అక్షరాల 81% పంచాయతీల్లో పార్టీ మద్దతుదారులను దేవుడి దయతో, ప్రజలందరి చల్లని దేవునితో ప్రజలందరూ మనందరి ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం కూడా జరిగింది. దాని తర్వాత మున్సిపల్ ఎన్నికలు జరిగే నగర పంచాయతీలు, మున్సిపాలిటీలు ఏకంగా 75కు 74 చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దేవుడి దయతో, ప్రజలందరి చల్లని దేవునితో మనందరి ప్రభుత్వంకు మద్దతు తెలుపుతూ గెలిపించుకోగలిగాం. అక్షరాల 99%. మున్సిపల్ కార్పొరేషన్లకు 12 చోట్ల మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగాయి. 12కు 12 100%తో దేవుడి దయ, ప్రజలందరి చల్లని దేవునితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రజలందరూ కూడా గెలిపించడం కూడా జరిగింది. ఆ తర్వాత ఈరోజు ZPTC MPTC ఎన్నికల రిజల్ట్స్ కూడా ఈరోజు రావడం జరిగింది. దాదాపుగా 9583 MPTCలకు గాను 8249 MPTCలు, అంటే అక్షరాల 86% MPTCలు. అదే మాదిరిగా 638 ZPTCలకు గాను 628 ZPTCలు, అంటే అక్షరాల 98%
జెడ్పీటీసీలు కూడా ప్రజలందరూ కూడా దేవుడి దయతో ప్రజలందరి చల్లని దీవెనలతో మనందరి ప్రభుత్వానికి మద్దతు ప్రజలందరూ కూడా మద్దతు తెలిపి గెలిపించడం జరిగింది. ప్రతి ఎన్నికల్లోనూ ఎక్కడ కూడా సడలని ఆప్యాయత, ఎక్కడా కూడా ప్రేమానురాగాలు ఎక్కడా కూడా తగ్గించకుండా ప్రజలందరూ కూడా ప్రభుత్వానికి తోడుగా నిలబడ్డారు. దేవుడి దయవల్ల ఈ 2.5 సంవత్సరంలో ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన వాటిలో దాదాపుగా 95% పైచిలుకు కూడా చేయగలిగాము. ప్రజలందరి మన్ననలు కూడా పొందగలిగాము. దీనికి సదా రుణపడి ఉంటాం. ప్రజలకు సదా రుణపడి ఉంటానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కానీ ఇక్కడ ఇంకా కొన్ని విషయాలు కూడా కొన్ని మీ అందరితో ఈరోజు కొన్ని విషయాలను కూడా పంచుకుంటా ఉన్నాను. ఈరోజు నిజంగా ఏ స్థాయిలో ఇబ్బందులు అవరోధాలు కూడా ప్రభుత్వాన్ని పెట్టాలి అని చెప్పి రకరకాల శక్తులు కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. ఒకవైపున కోవిడ్తో డీల్ చేస్తూ ఉన్నాం, మరోవైపున రకరకాల దుష్ప్రచారాలు, రకరకాల అబద్ధాల నడుమ ఒకవైపున ప్రతిపక్షం, మరోవైపున ఇలా ఈనాడు దినపత్రిక, ఆంధ్రజ్యోతి, TV5 ఇటువంటి అన్యాయపు మీడియా సంస్థలు అబద్ధాన్ని నిజం చేయాలని చెప్పి రకరకాల కుయుక్తులు, ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా, కేవలం వాళ్ళకు సంబంధించిన మనిషి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోలేడు, లేడు కాబట్టి ఖచ్చితంగా ముఖ్యమంత్రిని ఖచ్చితంగా దింపేసేయాలి, ఎంత ఫాస్ట్గా అంటే అంత ఫాస్ట్గా అని దుర్మార్గపు బుద్ధితో వాళ్ళ మనిషిని ఎంత ఫాస్ట్గా అంటే అంత ఫాస్ట్గా సీట్లు ఎక్కించాలి అని చెప్పి ఏకంగా చంద్రబాబు నాయుడు గారిని భుజాన వేసుకుని నడుపుతూ ఉన్న పత్రికలు. ఈరోజు కూడా ఆశ్చర్యకరమైన వార్త కూడా చూశారు. ఈరోజు అయితే ఓడిపోయిన తర్వాత ఓటమిని కూడా కనీసం అంగీకరించలేని పరిస్థితిలో ఈనాడు పేపర్ కూడా ఉంది. పరిషత్ ఏకపక్షమే, జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో వైకాపా సునాయస గెలుపు, తెలుగుదేశం పార్టీ ఎన్నికల బహిష్కరణతో పోటీ నామమాత్రం. నిజంగా ఈ పేపరా, పేపర్ పట్టిన పీడన, ఇదేమన్నా ఇంత అన్యాయమైన పేపర్లు బహుశా ప్రపంచంలో కూడా ఎక్కడా ఉండవేమో. ఈ ఎన్నికల్లోనే కాదు, ఇంతకుముందు నేను చెప్పా 2019 ఎన్నికల్లో ఏ రకంగా 86% సీట్లతో మొదలైతే ఎమ్మెల్యేలు, ఎంపీలు అయితే 88%తో మొదలైతే, ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికల్లో ఏదైతే 80% పైచిలుకు సర్పంచ్ ఎన్నికలతో ప్రయాణమైతే, ఆ తర్వాత 81% సర్పంచ్లతో ప్రయాణమైతే, ఆ తర్వాత మున్సిపల్ ఎలక్షన్స్లో 99% 100%తో కార్పొరేషన్లు మున్సిపాలిటీస్ను గెలవడం అయితే, దాని తర్వాత ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీలు ఏ రకంగా 86% 98%తో ఏ రకంగా అయితే గెలుపు ప్రజలందరి దీవెనలు, చల్లని దీవెనలు దేవుడి దయతో కొనసాగుతూ ఉందంటే దాన్ని జీర్ణించుకోలేక ఈ రకమైన రాతలు. ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే సాక్షాత్తు ఇది పార్టీ రహిత, పార్టీ సింబల్తో జరిగిన ఎన్నికలు, పార్టీ రహిత ఎన్నికలు కాదు, పార్టీ సింబల్తో జరిగిన ఎన్నికలు. ఇక్కడ ఏకంగా ప్రతి పార్టీ వాళ్ళ ఏ ఫామ్స్, వాళ్ళ బి ఫామ్స్ ఇచ్చి, ఆ బి ఫాములు, ఆ ఏ ఫామ్స్ ఆధారంగా క్యాండిడేట్లకు పార్టీ గుర్తు కూడా ఇస్తారు. ఆ గుర్తు ఇచ్చిన పిమ్మట ఆ గుర్తు మీద ఎన్నికలు జరిగాయి. అటువంటి ఎన్నికల్లో ఇంత బాగా ప్రజలందరూ కూడా ఆశీర్వదించి ప్రభుత్వాన్ని
దీవిస్తే దేవుడి దయ వల్ల దాన్ని కూడా జీర్ణించుకోలేక ఏ రకంగా వక్రభాష్యంని వీళ్ళు పాడుతూ ఉన్నారని చెప్పి ఇదే నిదర్శనం. కేవలం ఓటమిని కూడా అంగీకరించలేరు, దాంట్లో కూడా వక్రభాష్యం చెబుతూ దాంట్లో కూడా ఒప్పుకునే పరిస్థితి కూడా ఎక్కడా ఉండదు. ఇటువంటి అన్యాయమైన ఒక ఒక మీడియా సామ్రాజ్యం మధ్యన, ఒక అన్యాయమైన ప్రతిపక్షం మధ్యన ప్రజలకు ఏమాత్రం కూడా మంచి చేయడానికి ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తే కూడా ప్రజలకు ఆ మంచి జరగకుండా చూడాలని ఆరాటపడే పరిస్థితులు చివరకు ఏ స్థాయిలో ఉన్నాయో మీరే చూస్తూ ఉన్నారు. ప్రజలకు కాస్త మంచి జరిగే పరిస్థితి ఏమున్నా కూడా వెంటనే తప్పుడు వార్తలు, వెంటనే కోర్టులో కేసులు వేయడము, ప్రజలకు ఆ మంచి జరగకుండా చూడాలి అని చెప్పి ఆరాటంతో కోర్టుల ద్వారా కూడా అడ్డుకునే ప్రయత్నాలు కూడా చూస్తూ ఉన్నాం. ఇటువంటి అన్యాయమైన పరిస్థితుల్లో కూడా దేవుడి దయతో, ప్రజలందరి చల్లని దీవెనలతో ఈ ప్రభుత్వం చల్లగా నడుస్తూ ఉంది అని చెప్పి సవినయంగా ప్రజలందరికీ వినయపూర్వకంగా వాళ్ళు చూపుతూ ఉన్న ఆదరణకు ఆప్యాయతలకు కృతజ్ఞతగా ఉంటాను అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇదే ఎన్నికల ప్రక్రియ 1.5 సంవత్సరం కిందట స్టార్ట్ అయింది. రకరకాల పద్ధతుల్లో ఎన్నికలే జరగకుండా చూడాలని చెప్పి ఎన్నికలు ప్రయత్నం చేశారు, ఎన్నికలు వాయిదా వేయించారు, కోర్టుకు వెళ్ళి కోర్టులలో నుంచి స్టేలు కూడా తీసుకొచ్చారు. చివరికి ఎన్నికలు అయిపోయిన తర్వాత కౌంటింగ్ కూడా 6 నెలల పాటు కూడా పోస్ట్పోన్ చేయించారు. ఇదే 1.5 సంవత్సరం కిందటనే ఎన్నికలు జరిగి ఎన్నికల రిజల్ట్స్ వచ్చి ఇదే ప్రజాప్రతినిధులు నిజంగా అవైలబుల్గా ఉండింటే కోవిడ్ సమయంలో కూడా మనందరికీ ప్రజలందరికీ ఎంతగానో ప్రజాప్రతినిధులు కూడా ఉపయోగపడే పరిస్థితి కూడా ఉండేది అన్న ఇంగిత జ్ఞానం కూడా ప్రతిపక్షానికి లేకుండా పోయిన పరిస్థితిలో చూసాం. ఇటువంటి అన్యాయమైన పరిస్థితుల్లో కూడా ప్రజలందరి చల్లని దీవెనలకు దేవుడి దయతో ఇంత మంచి రిజల్ట్స్ వచ్చినందుకు మనసారా ప్రజలందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటూ ఇవాళ కష్టపడే దానికన్నా కూడా ఇంకా ఎక్కువ కష్టపడతామని, ఇంకా ఎక్కువ మంచి చేసే ప్రయత్నం ప్రతి అడుగులోనూ ముందుకు వేస్తామని చెప్పి మరొకసారి తెలుపుకుంటూ మరొకసారి ప్రేమ ఆప్యాయతలకు రాష్ట్రంలో ఉన్న ప్రతి అవ్వ ప్రతి తాతకు, ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మకు, ప్రతి సోదరుడికి స్నేహితుడికి మరొకసారి హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్ ఫర్ మోర్ వీడియోస్. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. ఐ డ్రీమ్. ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. డూ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ఐ డ్రీమ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. డూ వాచ్ ఐ డ్రీమ్.